Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Balakrishna Purandeswari laku anta scene leda NTR vendi tera kadhanayakudu ayana 3.5 dashabdhala paatu cine industry ni sasincharu aa medata rajakeyallaku vachi 9 nelala vyavadhilone party petti CM ayyaru NTR rajakeyallo tanadaina mudra vesukunaru ayana CM gane kaadu jatiya sthayi rajakeyallonu raanincharu మరి ఆయన సినీ వారసులైతే ఉన్నారు. కానీ రాజకీయ వారసులు ఎవరంటే జవాబు లేదు. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు టీడీపీని తన సొంతం చేసుకుని నారావారి పార్టీగా మార్చుకున్నారు. చంద్రబాబు తర్వాత వారసుడిగా అక్కడ ఆయన కుమారుడు లోకేష్ సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశంలో చంద్రబాబు జాతీయ ప్రెసిడెంట్ అయితే జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ నియమితులయ్యారు. మొత్తానికి టీడీపీలో నందమూరి వారి వారసులైతే పెద్దగా కనిపించే సీన్ లేదు. అప్పట్లో హరికృష్ణ చంద్రబాబు వెంట ఉండి మంత్రిగా కొన్ని నెలల పాటు పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు తిరిగి మంత్రి పదవిని అప్పగించలేదు. 2008లో రాజ్యసభ సభ్యునిగా హరికృష్ణను చేసిన 2009 ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఆ ఎన్నికలలో టీడీపీ ఓడింది. అలా జూనియర్ని కూడా సైడ్ చేశారు. హరికృష్ణ కూడా ఎంపీ పదవికి ఉమ్మడి ఏపీ విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. అలా హరి రాజకీయం టీడీపీలో పూర్తిగా ముగిసింది. ఆయన తమ్ముడు సినీ నటుడు బాలకృష్ణ 2014లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన మంత్రి అవుతారని కూడా భావించినా అది జరగలేదు. 2019లో బాలయ్య 2వ మారు గెలిచినా కూడా టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది. టీడీపీలో బాలయ్య అందరిలో ఒకరిగా పాలిట్ బ్యూరో మెంబర్గా ఉంటున్నారు అంతే. ఇక కుమార్తెలలో దగ్గుబాటి పురంధేశ్వరి 2004 ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. ఆమె తొలిసారి బాపట్ల నుంచి, 2వసారి విశాఖ నుంచి ఎంపీగా గెలిచారు. ఆమె కేంద్రంలో సహాయ మంత్రిగా, అలాగే ఇండిపెండెంట్ ఛార్జితో కూడా పనిచేసి మెప్పు పొందారు. అన్నగారికి అసలైన వారసులుగా ఆమె నిలిచారు అనిపించుకున్నారు. అయితే ఏపీ విభజన వల్ల ఆమె రాజకీయం తారుమారైంది. దాంతో ఆమె బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో చూస్తే ఇప్పుడు పురంధేశ్వరికి పెద్దగా ప్రాముఖ్యత ఉండడం లేదు అన్న ప్రచారం సాగుతోంది. ఆమెకు రాజ్యసభ ఇస్తారనుకున్నా ఇవ్వలేదు. దాంతో పార్టీలోనూ కీలకమైన స్థానంలో ఆమె లేకుండా పోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ నాయకులు నిర్వహించే ఏ కార్యక్రమంలో ఆమె పెద్దగా కనిపించడం లేదు. దీంతో అన్నగారి తనయ్య రాజకీయం కూడా ఇప్పుడు డైలమాలో పడింది. ఆమె టీడీపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం అయితే సాగుతోంది. అయితే చంద్రబాబు ఈ విషయంలో ప్రస్తుతానికి సానుకూలంగా ఉన్నా టీడీపీలో అన్నగారి వారసులకు ఎంతమేరకు రాజకీయ అవకాశాలు ఉంటాయన్నది హరికృష్ణ బాలకృష్ణ ఉదాహరణలు బట్టి తెలిసిపోతోంది. దాంతో ఎన్టీఆర్ వంటి మేరు నగధీరుడు, రాజకీయాలలో తనకంటూ సమున్నత స్థానం సంపాదించుకున్న ధీరుడు అయిన అన్నగారి వారసులు రాజకీయాల్లో గట్టిగా ఉనికిని చాటుకోలేకపోతున్నారా అన్న చర్చ అయితే గట్టిగా సాగుతోంది. ఒక విధంగా చూస్తే బాలయ్యకైనా పురంధేశ్వరికైనా 2024 ఎన్నికలే కీలకం. సీటు సంపాదించుకుని గెలిచి సత్తా చాటకపోతే మాత్రం అన్నగారి పొలిటికల్ లెగసీకి ఇబ్బందికరమైన పరిస్థితి తప్పదని విశ్లేషణలు ఉన్నాయి. నిజానికి అన్నగారు పెట్టిన టీడీపీ ఇప్పుడు కష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఈ టైంలో అయినా నందమూరి ఫ్యామిలీ ఒక్కటిగా నిలిచి అదే పార్టీలో కీలకమైన పాత్ర పోషించే ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ దానికి అవకాశాలు తామే తెచ్చుకోవాలి. తామే ముందు వరుసలోకి రావాలి. బహుశా ఇది బిగ్ టాస్క్ అని భావించే వారు మెనక్కుంటున్నారా అన్నది కూడా మరో చర్చగా ఉంది.